హాయ్, ఆయన డాక్టర్ రాజు, ఆర్థోపెడిక్ సర్జన్, పల్లవి హాస్పిటల్ మంచిర్యాల. సో ఈరోజు నేను చెప్పే టాపిక్ మోకాళ్ళు అరుగుదల. సో మనం ఓపీలో చూస్తుంటే చాలామంది అడిగే క్వశ్చన్, సార్ నా మోకాళ్ళు అరిగాయా, అది ఎలా తెలుస్తుంది? సో మోకాళ్ళు అరుగుదల అనేది ఏజ్ రిలేటెడ్ చేంజెస్, ఒక వయసు తర్వాత మన బాడీలో ఎలా అయితే చేంజెస్ వస్తాయో అలానే మన మోకాళ్ళలో కూడా అరుగుదల అనేది ఉంటుంది. సో ఎలా అంటే, ఒక ఏజ్ తర్వాత చర్మం ముడతలు పడడం, వెంట్రుకలు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లగవడం, అలానే మోకాళ్ళలో అరుగుదల అనేది కూడా సర్వసాధారణం. సో ఈ మోకాళ్ళ అరుగుదలను మనం ఎలా గుర్తించాలి అంటే సింపుల్, ఎక్స్రేలో మనకు మోకాళ్ళ అరుగుదల అనేది కనబడుతుంది. మన మోకాళ్ళు ఎక్స్రేలో ఎలా ఉంటుంది అంటే, ఇది మన ఇది థై బోన్, ఇది లెగ్ బోన్. ఈ థై బోన్ లెగ్ బోన్ రెండు కలిసే ప్రదేశమే జాయింట్. సో ఇది నీ జాయింట్. మనకి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ గ్యాప్ మనకి ఇలా ఉంటే నార్మల్ అరుగుదల లేనట్టు. సో మోకాళ్ళలో గ్యాప్ ఎంత మంచిగా ఉంటే ఆ మోకాళ్ళు అంత మంచిగా ఉన్నట్టు. సో మోకాళ్ళలో గ్యాప్ అయితే ఎప్పుడైతే తగ్గుద్దో దాన్ని మోకాళ్ళ అరుగుదల అంటారు. సో ఇది చూసుకుంటే మనకి గ్యాప్ ఉంది కదా, ఇది నార్మల్. మోకాళ్ళు అరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇది చూడండి, ఇది మన థై బోన్, ఇది లెగ్ బోన్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది తగ్గింది. సో ఎప్పుడైతే ఇలా గ్యాప్ తగ్గుద్దో, ఒక బోన్ పై, ఇది మన థై బోన్, ఇది లెగ్ బోన్, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటే మోకాళ్ళలో గుజ్జు ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ గ్యాప్ తగ్గుకుంటూ బోన్ పైన బోన్ వస్తుందో అప్పుడు మాత్రం మోకాళ్ళు అరిగినట్టు అర్థం. ఏజ్ ఇలా మోకాళ్ళలో అరుగుదల అనేది తెలియాలంటే ఈ గ్యాప్ అనేది తగ్గాలి. ఒక బోన్ పైన ఒక బోన్ వచ్చినప్పుడు మోకాళ్ళు అరిగినట్టు అర్థం. ఓకే.